వినాయక చవితి పండగంటే చాలు. ప్రతి ఒక్కరు కూడా నిమజ్జనమయ్యేంత వరకు 9 రోజులు ఉదయం సాయంత్రం విఘ్నేశ్వరునికి ప్రత్యేకంగా పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. అలాంటి గణనాథుని పండగంటే ప్రజలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. గణపతి మండపాలు, లైటింగ్, సౌండ్ సిస్టమ్ లాంటివి మండపం నుంచి వీధి చివరి వరకు రంగురంగుల సిరిసు బల్బులతో చాలా ఘనంగా మండపాన్ని అలంకరణ చేస్తూ యువకులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వినాయక చవితిని పురస్కరించుకొని జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద సందడి నెలకొంది. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు వినాయక వ్రతకల్పం సంబంధించిన పూలు, పండ్లు, పత్రీలు, గణపతి విగ్రహాలను కొనుగోలు చేశారు. మట్టితో చేసిన వినాయక విగ్రహాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. రంగులతో చేసిన వినాయక విగ్రహాలు ఒక్కొక్కటి 150 నుంచి 800 వరకు ధర పలకడంతో ఆశ్చర్యం కలిగించింది. పర్యావరణ పరిరక్షణ కోసం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మట్టి వినాయకుని విగ్రహాలను ఎక్కువగా కొనుగోలు చేశారు. ప్రజలందరికీ వినాయక చవితి పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎంతో ఘనంగా జరుపుకునేటువంటి పర్వదినాన్ని వాడవాడల ఊరూర వివిధ రకాలైన విగ్రహాలను ప్రతిష్ఠించి పిల్ల, పాప, పెద్దలు అందరూ చాలా బ్రహ్మాండంగా జరుపుకునేటువంటి పండుగ ఇది. మరి ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మరి ప్రజలంతా కూడా ఈ మట్టి బొమ్మలను కాకుండా వివిధ రకాల కలర్స్తో వాడినటువంటి విగ్రహాలను వాడడం వల్ల పర్యావరణానికి చాలా నష్టం జరుగుతూ ఉన్నది. అందులో వాడినటువంటి వివిధ రకాల ఆర్సెనిక్ లాంటి కెమికల్స్ లాంటివి, రంగులు, ఇవి నీళ్ళల్లో కరిగి మళ్ళీ మనం తాగేటువంటి నీళ్ళల్లో మన కడుపులోనికి వచ్చి మన ఆరోగ్యాల మీద చాలా ప్రభావం